తూర్పుగోదావరి జిల్లా గోకవరం రథ సప్తమి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని గోకవరం గ్రామంలో నిర్మాణ దశలో ఉన్నటువంటి శ్రీస్కంద బాలాజీ సూర్య దేవాలయం ప్రాంగణంలో సనాతన ధర్మ ప్రబోధన స్వచ్ఛంద సమితి ఆధ్వర్యంలో స్కంద బాలాజీ సూర్యదేవాలయం స్థలదాత అక్షంతల రాజా రాణి దంపతుల ప్రోద్బలంతో వేద పండితుల సమక్షంలో అత్యంత వైభవంగా సౌరహోమం మరియు అన్నదాన కార్యక్రమం ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క హోమంలో అక్షంతల రాజా దంపతులు, పదిలం అప్పారావు దంపతులు, కొత్తపల్లి సూర్యనారాయణ దంపతులు, నంగినేడి రాంబాబు దంపతులు పీటలపై కూర్చుని హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చుట్టుప్రక్కల గ్రామాల భక్తులు విచ్చేసి పూజను తిలకించి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. మరియు జగన్నాథపురానికి చెందిన బాలాజీ సేవా సంఘం వారు ఉదయం నుంచి మొదలుకుని కార్యక్రమం పూర్తి వరకు వారి సేవలను అందించారు. ఈ కార్యక్రమంలో సందర్భంగా సమితి వ్యవస్థాపకులు తోట సాయిబాబు, లోక కళ్యాణార్థం సూర్య జయంతి నాడు సూర్య ఉపాసన ఫలితంగా దీర్ఘాయుషులుగా ఉండేవారు. ఆనాటి మానవ సమాజం సూర్య ఉపాసనకు దూరం అవుతున్నారని, ఆ సూర్య ఉపాసననికి వారిని దగ్గర చేయాలని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. పసుపులేటి రామ్మోహన్ రావు గారు ఆర్ఎన్ఆర్ కాలనీ.